సమావేశానికి పాల్గొంటున్నటువంటి మా ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి గారు, అలాగే ప్రజాపోరు అనేటువంటి ఒక 15 రోజుల కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు, అలాగే జిల్లా కో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డాక్టర్ ప్రకాష్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ గారు, అలాగే జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సాయిరాజు గారు, పట్టణ అధ్యక్షులు సురేందర్ గారు, మిగిలిన డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇదైతే నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు నుంచి గాంధీ జయంతి వరకు ఒక 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి దీన్ని కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీకి ఇవ్వడం, రాష్ట్ర పార్టీ మాకు ఆదేశించడం జరిగింది. 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు వారి యొక్క జన్మదినాన్ని ఒక పక్షం రోజుల పాటు ఒక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దానికి రోజుకు ఒక కార్యక్రమాన్ని ఈ యొక్క వారి పుట్టినరోజు సందర్భంగా చేయాలనేటువంటి ఆలోచనతో నిర్ణయించడం జరిగింది. ఒకరోజు రక్తదానం, ఒకరోజు మొక్కలు నాటే కార్యక్రమం, ఒకరోజు ఏదైతే చేనేత వృత్తుల్ని ఎంకరేజ్ చేసేటువంటి కార్యక్రమం, పర్యావరణానికి సంబంధించినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఇలాగా ఈ 15 రోజుల పాటు సేవా కార్యక్రమాల ద్వారా వారి యొక్క జన్మదినాన్ని జరపాలనేటువంటి కార్యక్రమం ఒకటి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో పోరాడాలనేటువంటి ఉద్దేశంతో వీధి ఏదైతే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ల పేరుతో ఒక 5000 సమావేశాల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలనేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవడం, దానికి ప్రజాపూర్ అనేటువంటి నామకరణం చేయడం, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 18వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ యొక్క 5000 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ని కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున చేయాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని వర్గాలను ఏ విధంగా వంచింది, మోసం చేసింది అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా యొక్క స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ని తీసుకోవడం జరిగింది. జిల్లాలో కూడా సుమారు 250 సమావేశాలు నిర్వహించాలి. ఎక్కడైతే ఈ యొక్క ప్రజలు ఉంటారో, ఎక్కడైతే ఈ యొక్క ప్రభుత్వ విధానాల వల్ల బాధితులు మోసపోయినటువంటి బాధితులు ఉంటారో, ఆ ప్రాంతాలకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ యొక్క వాణిని వినిపించాలి, ఈ యొక్క ప్రజల యొక్క ఆగ్రహాన్ని ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ యొక్క సభలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ని తీసుకోవడం జరిగింది. ఇది ఒక ఉధృత స్థాయిలో ప్రజలకు మద్దతుగా ఒక ఉధృత స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. దీంతోపాటు సేవా కార్యక్రమాలు కూడా ఈ రెండింటిని కూడా కలిపి ఒక పెద్ద బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నిర్దేశించడం జరిగింది. ఈ రెండు కార్యక్రమాల్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి సమాలోచన కోసం ఈరోజు ఇక్కడ ఒక సమావేశాన్ని కూడా మేము భీమవరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇతర వివరాలు, ఇతర అంశాలను కూడా పెద్దలు ఈనాటి మాకు ముఖ్య అతిథి అయినటువంటి శ్రీనివాస వర్మ గారిని మీడియా మిత్రులతో మాట్లాడుతున్నాను. హృదయపూర్వక నమస్కారాలు. జిల్లా అధ్యక్షులు చెప్పిన విధంగా ఈ జిల్లాలో ఏ రకంగా కార్యక్రమాలు చేయాలనేటువంటి విషయం మీద ఈరోజు మేమంతా కూడా సమావేశం కావడం జరిగింది. ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి విషయాలు, ఒకటి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 17వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నటువంటి సేవా కార్యక్రమం, ఇవి జన్మదిన వేడుకలు కాదు, దయచేసి
ఆయన పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయాన్ని పార్టీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, అదేవిధంగా వస్త్రాలను పంపిణీ చేయడం వృద్ధులకు, ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలని కేంద్ర పార్టీ నిర్ణయంలో భాగంగా ఈ జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలకి రూపకల్పన చేయడం జరిగింది. అందులో 17వ తారీఖున యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ సేవా కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. అదే సందర్భంలో ప్రజాపోరు యాత్ర 19వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు ఈ రాష్ట్రంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి, ఇది స్ట్రీట్ లెవెల్ కార్నర్ మీటింగ్స్ ద్వారా, రోడ్ కార్నర్ మీటింగ్స్ ద్వారా గ్రామాల్లోకి విషయాలు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో రూపకల్పన చేయడం జరిగింది. రాష్ట్రంలో 5,000 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో 200 నుండి 250 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కి భారతీయ జనతా పార్టీ రూపకల్పన చేయడం జరిగింది. ప్రతి అసెంబ్లీలో 35 నుండి 40 వరకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, ఒక వెహికల్ ఏర్పాటు చేసుకుని మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా, వెహికల్ ద్వారా ఏదైతే 2-3 గ్రామాలు ఉండేటువంటి క్లస్టర్స్ ఉంటాయో మండల హెడ్ క్వార్టర్స్ లో 4-5 చోట్ల, పట్టణాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి కూడళ్ళలో ఈ రకమైనటువంటి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కి ఆలోచన చేయడం జరిగింది. ఈ స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే గత 8 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ దేశంలో పెద్ద ఎత్తున తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచ చరిత్రలో ఏ దేశంలోనూ కూడా తీసుకురానటువంటి అంత్యోదయ పథకాలు కింద స్థాయిలో ప్రజలకు నేరుగా అందేటువంటి కార్యక్రమాల్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాలి. ఇలా అనేక కార్యక్రమాలు, ఇవాళ ఏదైతే ఉచిత బియ్యం అనేటువంటి పథకం ఉన్నదో, గత 2 సంవత్సరాలకు అమలవుతూ ఉన్నది కోవిడ్ వచ్చినప్పటి నుండి. ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార భద్రతకు సంబంధించినటువంటి పథకం అది. అగ్రరాజ్యాలుగా చెప్పుకున్నటువంటి ఏ దేశంలోనూ కూడా ఈ విధంగా ప్రజలకి ఆహార భద్రత కల్పించినటువంటి సందర్భం లేదు అనేటువంటి విషయం మనంతా కూడా తెలుసుకోవాలి. ఈ పథకం మీద ఇప్పటివరకు దాదాపు 2,60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వెచ్చించడం జరిగింది. ఇటువంటి విషయాలను ప్రజలకు తెలియజేయడం ద్వారా, ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలకు అందుతున్నటువంటి అనేక కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు వివరించడం అనేది ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో ముఖ్యమైనటువంటి ఆలోచన. అదేవిధంగా అదే సమయంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల్ని పూర్తిగా మర్చిపోయినటువంటి విషయం, వాటికి అమలుకు నోచుకోలేనటువంటి విషయాన్ని
ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. పాదయాత్ర సందర్భంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మద్యపాన నిషేధం అన్నారు దశల వారీగా. ఇవాళ ప్రభుత్వమే నేరుగా మద్యం అమ్మకాలని ప్రోత్సహించేటువంటి విధానం, రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి, కిలోమీటర్ కూడా ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దాదాపు 3.5 సంవత్సరాలు. అదేవిధంగా ఇవాళ టిట్కో ఇల్లులు ఇవాళ లబ్ధిదారులకి అందజేయలేనటువంటి పరిస్థితి, నిర్మాణం పూర్తయినటువంటి ఇల్లులు, లక్షలాది గృహాలు ఈ రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే జగనన్న క్వాలిటీని పేరుతో కాలనీల పేరుతో మీరు ఇచ్చేటువంటి స్థలాల్లో గృహ నిర్మాణానికి ఇచ్చేటువంటి 180,000 రూపాయలు పూర్తిగా నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులే తప్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా లేదనేటువంటి విషయాలని, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా మభ్యపడుతుంది అనేటువంటి విషయాల మీద మేము ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో వివరించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ జిల్లాలో రాబోయేటువంటి 15 రోజుల్లో 20 రోజుల్లో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు, అదేవిధంగా స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ ద్వారా ప్రజలకు అనేక విషయాలు వివరించి చెప్పేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మీ ముందుంచుతూ ఉన్నాను.